ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 1916 కోవిడ్ కేసులు నమోదు కాగా 43 మంది మృత్యుబాత పడ్డారు. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 33019కి చేరింది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 408 మంది మరణించారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 15144 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి కోలుకుని 17467 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 10 మంది మృతి చెందగా పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఇక చిత్తూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాలో 5 చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాలో 3 మరణించారు. విశాఖలో 2, విజయనగరంలో 1 మృతి చెందినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇక ఇవాళ నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన 1908 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కరోనా కలకలం రేపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక ఆలయంలోనూ పలువురికి వైరస్ నిర్ధారణ అయింది. అలర్ట్ అయిన దేవస్థాన సిబ్బంది భక్తులంతా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల పాటు స్థానికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఈవో కేఎస్ రామారావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా భయంకర రూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసులు 3200 దాటాయి. దీంతో కరోనా కట్టడికి గత నెల 25 నుంచి లాక్డౌన్ అమలు చేయాలని భావించినా దాన్ని కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేశారు. అయితే కేసులు మరీ ఎక్కువగా పెరిగిపోతుండటంతో రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లతో పాటు ఆ 2 రూరల్ మండలాల్లో పరిమిత ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయతాండం చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ జోన్ వద్ద ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రోజుకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 100 నుంచి 150 వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడం జరుగుతుంది. అయితే నిన్న ఒక్కరోజే సుమారుగా జిల్లా వ్యాప్తంగా 268 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 160 పైగా పాజిటివ్ కేసులు నమోదు అవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఆయా ప్రాంతాల్లో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఒక్క రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే సుమారు 80 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లోనూ పాజిటివ్ కేసు నమోదైన తరుణంలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ కొనసాగించాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే బొమ్మూరును కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ సంబంధించి కూడా అన్లాక్ 2.0లో నిబంధనల మేరకు గత నెల ఇరవై ఐదు నుంచి ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఈ నెల గత నెల 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ చేయాలని పూర్తిగా నిర్ణయించడం జరిగింది. అయితే ఆ లాక్డౌన్ కేవలం బఫర్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు మాత్రమే పరిమితం చేయడం కూడా జరిగింది. అయితే రాను రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్ర నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్ల పరిధిలోను, అదేవిధంగా రాజమహేంద్ర రూరల్ మండలంలోను, కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆయా డివిజన్లను, కాకినాడ రూరల్ మండలంలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోను, రాజమండ్రి రూరల్ మండలంతో పాటు కాకినాడ కార్పొరేషన్ పరిధితో పాటు కాకినాడ రూరల్ మండలంలోనూ పూర్తిగా లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మరోపక్క కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో జనసంచారం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా సరే ఎవరికి వాళ్ళే తిరుగుతూ ఉన్నారని చెప్పవచ్చు. అవసరం లేని చోట కూడా చాలామంది బయట తిరుగుతున్నారు. మరోపక్క ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించడం లేదు. మొదట్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో కేవలం రోజుకు 4 నుంచి 5 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవడం కూడా జరిగింది. అప్పట్లో కేవలం 100 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా సుమారు 3200 పైగా పాజిటివ్ కేసులు నమోదవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో తీవ్ర స్థాయిలో భయాందోళనకర వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కేవలం
ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే ఏదైతే దుకాణాలు కనిపిస్తుంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు తదితర కార్యక్రమాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా 10 మంది సభ్యులతోనే సంబంధిత తహసీల్దారు సబ్ కలెక్టర్ ఆర్డీఓతో పర్మిషన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరోపక్క గతంలో అమలు చేసిన విధంగానే ప్రతి ఆదివారం కూడా మాంసాహార దుకాణాలన్నీ మూసివేయాలని చెప్పడం కూడా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్డౌన్ కొనసాగించి ఏదైతే 3200 పైగా పాజిటివ్ కేసులు తరుణంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో సత్యప్రాయస్తో ఐఎఫ్ సమీ టీవీ ఫైనాన్స్ రాజమండ్రి నుండి. గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 3000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో తాజాగా మరో 155 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా గుంటూరు నగరంలోనే నమోదయ్యాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాలకు కూడా కరోనా విస్తరిస్తోంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో నమోదైన కరోనా కేసులపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. గుంటూరు జిల్లాలో కరోనా విలయతాండం చేస్తుంది. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుపోతూనే ఉన్నాయి. దాదాపు హాస్పిటల్కు కూడా ఇది జీజీచి కానివ్వండి, ఇది హాస్పిటల్కు కీలు కట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపు కరోనా పరీక్షల కోసం ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజు రోజుకి 100ల సంఖ్యలో గుంటూరు నగరంలో కానివ్వండి, ఇటు గుంటూరు జిల్లాలో దాదాపు 17 నియోజకవర్గాలను కూడా కరోనా కలకలమైతే రేపుతుందని చెప్పచ్చు. మరోపక్క ఉద్యోగస్తులు ఇటు మున్సిపల్ శాఖ కానివ్వండి, రెవెన్యూ మరియు పోలీస్ శాఖలో కూడా కరోనా కేసులు రావడంతో ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా జిల్లాలో కరోనా కేసులు అయితే హెల్త్ బులెటిన్ ఒకలా ఉంటే మరోలాగా ఏదైతే డిఎంహెచ్ఓ కూడా సాయంత్రానికి విడుదల చేస్తున్న దాంట్లో దాదాపు 100ల సంఖ్యలో వ్యత్యాసం వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. గుంటూరు జిల్లాలో ఎక్కువగా దాదాపు 3500 పైగా కూడా కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యాపారస్తులు కూడా చూస్తున్నాం, మనం విజయవాడలో కూడా వ్యాపారస్తులు కూడా మొత్తం 12:30కే మూసేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైతే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు వ్యాపార సంస్థలు తీసుకునే విధంగా విసులుబాటు కల్పించారు. దాదాపు 12 గంటలకల్లా షాపులు కూడా మూసేయడం కూడా జరుగుతుంది. అయితే మరోపక్క అయితే అధికారులు చెప్పిన విధంగా అత్యవసర పనులుంటేనే రోడ్ల మీదకి రావాలి, లేని పక్షంలో ఇంట్లోనే ఉండాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కూడా చూస్తున్నాం మనం జనాలు అంటే ట్రాఫిక్ ఎలా ఉందంటే భయంకరంగా జనాలు అవసరం ఉండాలి లేకపోయినా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది శంకరాబాద్ బ్రిడ్జి మీద ఉన్నాం, మనం చూస్తున్నాం బ్రిడ్జి మీద ఒక ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కరోనా కేసులు పెరిగిపోతున్నా సరే ఏ ఒక్కరిలో కూడా ఆందోళన అంటే ప్రజలు తమ పనితాలు చేసుకుంటూ పోతున్నారు, వస్తే వచ్చిందిలే అనే ధీమాతో ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. మాస్కులు లేకపోయినా సరే 1000 రూపాయలు జరిమానా వేస్తున్నారు. ఎవరైనా అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలి, లేని పక్షంలో ఇళ్లలోనే ఉండాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో కూడా అసలు జనాలు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఒక అష్టదిగ్బంధనం లాగా ట్రాఫిక్ నియంత్రణ కూడా ఎక్కువగా చేయలేకపోతున్న పరిస్థితి అత్యతులైతే పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇప్పటికే ఇటు నగరంలో కానివ్వండి, ఈ నగరంలో దాదాపు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ వచ్చిన ఏదైతే ఏ ఏరియా అయితే వచ్చిందో ఆ ఏరియా మొత్తం బార్గెటింగ్స్ కట్టారు. మిగతా చోట్ల అంటే నియోజకవర్గాల్లో కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. కానీ ఏదేమైనా మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, భౌతిక దూరం పాటించాలి అనే నినాదంతో టీవీపై కూడా పదే పదే అవేర్నెస్ చేస్తుంది. అయితే జిల్లాలో మాత్రం ఇప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికే చాలామంది దాదాపు 27 మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది. ఏదేమైనా అధికారులు పూర్తిగా దృష్టి సారించినట్టయితే ఉదయం 12 గంటలక వ్యాపార సంస్థలు ఎలా మూసేశారో అదేవిధంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ కూడా 12 గంటలకల్లా క్లోజ్ చేయాలని కూడా కొంతమంది స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అప్పుడే కరోనాను తరిమి కొట్టచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే పెరుగుతున్న కేసులతో కొంత ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. కెమెరామెన్ గోపితో రవీంద్ర.